केंद्र प्रभुत्वं रैतुल मीद मूड ఆర్డినెన్సులు తీసుకురావడం జరిగింది। ఆ మూడ్ ఆర్డినెన్సులను వెంటనే వెనక్కి తీసుకోవాలంటని చెప్పని సిపిఐ సిపిఎం న్యూ డెమోక్రసీ ఇది ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతుంది। ఈ ధర్నాలో భాగంగానే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ రైతు వ్యతిరేక ఆర్డినెన్సులు అయితే తీసుకొచ్చిందో పూర్తిగా రైతులను ముంచే ఆర్డినెన్స్ కాబట్టి ఈ రైతులు ఈ రోజు వ్యవసాయ చిన్నకారు రైతులు గాని చిన్నకారు రైతులు గాని మధ్య తరగతి రైతులు ఏదైతే ఉందో ఆ రైతులు పూర్తిగా వ్యవసాయాన్ని దూరం చేయడానికి ఈ ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది। అదే విధంగా ఈ రోజు రైతులు ఈ ప్రాంతాలలో ఏ ప్రాంతాల వారీగా వాళ్ళకు అనుకూలమైన పంటలు వాళ్ళ పొలంలో ఏ పంట అయితే వంతదో ఆ పంట వాళ్ళకు తాదలనాడు నుంచి అనుభవం ఉంటది కాబట్టి ఆ పంటలు వేసుకొని వాళ్ళు అప్పో సపో చేసి ఈ రోజు వాళ్ళు పంటలు పండిస్తుంటే దానికి గిట్టుబాటు ధర కల్పించకుండా కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసి మీ మీద రైతులకు ఊడియం చేశాం ఉద్దరిస్తున్నాం లేదు మా ప్రభుత్వమే రైతులకు చాలా మేలు చేస్తుందన్న ఉద్దేశం కపట ప్రేమతోటి ఇలా రైతులను పూర్తిగా నట్టేట్లో ముంచడం జరుగుతుంది కాబట్టి అదే ఈ బిల్లు ఏదైతే ఉందో రైతు వ్యతిరేక బిల్లును పూర్తిగా ఉపసంహరించుకోవాలని చెప్పని మా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ అదే విధంగా ఈ రోజు రైతులకు ఏదైతే ఉందో సబ్సిడీలు ఇవ్వకుండా పూర్తిగా సబ్సిడీలు తీసి రైతు వ్యాపారదారుల భూములన్నిటిని కూడా కార్పొరేట్ వ్యవస్థల చేతిలోకి నెట్టివేయాలని చెప్పని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పండగం పడుతుంది కాబట్టి దీని అందరూ కూడా భారతదేశంలో ఉన్న ప్రతి రైతు కూడా ఈ ఏదైతే ఈ మూడు ఆర్డినెన్సులు ఉన్నాయో ఈ మూడు ఆర్డినెన్సులను వ్యతిరేకించి ఏదైతే పంజాబ్లో అక్కడ ఉన్న రైతులు వాళ్ళు సంఘటితమై ఏ విధంగా అయితే ముక్కుమడిగా రోడ్ల మీద వచ్చి పోరాటం చేస్తున్నారు ఈ ప్రాంతంలో కూడా రైతులందరూ వచ్చి ఈ రైతు వ్యతిరేక బిల్లును వ్యతిరేకించి ఉపసంహరించే వరకు కూడా ప్రతి ఒక్కరు పోరాటం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను। ఈరోజు దేశంలో మరో పెద్ద పెను ప్రమాదం పొంచి ఉందని చెప్పి అఖిల భారత రైతు సంఘాలు 250 సంఘాలు కమ్యూనిస్ట్ పార్టీలు అన్నీ కలిసి భారతదేశానికి భారత్ బంద్గా ఈరోజు ప్రకటించడం జరిగింది। దాంట్లో భాగంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలో కూడా సిపిఎం సిపిఐ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు కూడా మేము నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది। ఈ నిరసన కార్యక్రమంలో వాస్తవంగా అన్నున్నటువంటి ఆర్డినెన్సును కొందరు విజ్ఞులు అయితే చదవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం। ఇప్పటిదాకా గోపాల్రెడ్డి గారు మాట్లాడినట్టు మూడు ఆర్డినెన్సులు అయితే అది తేనె పూసిన కత్తి లెక్క ఉన్నది, అది బయటకు చూడడానికి చాలా మంచిగా అనిపిస్తున్నది అగ్నిలకు, విఘ్నులకు మాత్రం అది నష్టంగా అనిపిస్తున్నది। మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ మూడు ఆర్డినెన్సులు వెంటనే రద్దు చేయాలి। మూడు ఆర్డినెన్సులు అంటే ఏంది, మూడు ఆర్డినెన్సులు అంటే ఏంది అని చెప్పి కొందరు అవగాహన ఉండి లేక మాట్లాడుతున్నటువంటి రైతు ఉన్నది। ఈ మూడు ఆర్డినెన్సులకు సంబంధించింది ఏంటంటే ఇప్పటిదాకా రైతులకు సంబంధించిందంట ఇప్పటిదాకా కొన్ని డబ్బు ఉన్నటువంటి వాళ్ళ మీదనే జిఎస్టీ వేసేదంట, ఇప్పుడు మాత్రం పప్పు ఉప్పు నూనె ఇల్లి ఉల్లి అల్లమెలుగడ్డ ఇవన్నిటి మీద కూడా జిఎస్టీ పన్నులు వేసి ఈరోజు పప్ప డబ్బులు సంపాదించడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది। అన్ని ప్రభుత్వ సంస్థలు అన్నీ కూడా అమ్ముకున్నారు, తర్వాత మిగిలింది రైతులు, ఆ రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయ ఆధారిత ఉన్నటువంటి వాళ్ళ పంటలను మొత్తం కూడా అన్యాయంగా గుంజుకోవాలని ఒక మాటలో చెప్పాలంటే రైతుల్ని నట్టేట ముంచి పారిశ్రామికవేత్తలను పెద్దగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం నరేంద్ర మోడీ తప్ప ఇంకోటి కాదనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం। మిత్రులారా, మూడు ఆర్డినెన్సులకు సంబంధించింది నిత్యావసర వస్తువుల చట్టం ఒకటి తెచ్చిండ్రు, రెండోది మార్కెట్ సమితులు ఏపీఎస్ వ్యవసాయకరణ వృత్తి వాణిజ్య వ్యాపారం సంబంధించిన చట్టము, రెండోది మూడోది ఒప్పంద సాగుకు సంబంధించింది। ఈరోజు మూడుకు సంబంధించి చేస్తే 5 సంవత్సరాలకు ఒకసారి ఒప్పందం చేసుకోవాలి రైతులంతా కూడా, ఆ 5 సంవత్సరాలలో పారిశ్రామికవేత్తలు బాగా పెట్టుబడిదారులు అంతా కూడా వచ్చి మా భూములన్నింటినీ కూడా ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నటువంటి వ్యవసాయదారుల దగ్గర 5 సంవత్సరాలు లీజుకు తీసుకొని ఆ పంట పొలంలో పిచికారి మందులు అవి చల్లిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఆ భూమి పనికి రాకుండా అవుతుందని చెప్పి కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం।
అట్లాగేరోజు ఇప్పటిదాకా మాట్లాడినట్టు ఇప్పటిదాకా వాస్తవంగా ఎక్కడైతే అక్కడ అమ్ముకోవాలని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్నది. ఎక్కడంటే అక్కడ అమ్ముకోవడానికి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో మార్కెట్లు లేవు. ఈ ఉన్న చిన్న చిన్న మార్కెట్లు అన్నిటి కూడా కొలాప్స్ అయితాయి. కానీ పెద్ద పెద్ద మార్కెట్లు ఎక్కడ పెట్టినంటే ఢిల్లీ, బాంబే, బెంగళూరులో పెట్టినారు. ఈ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో పండించినటువంటి రైతు ఏమన్నా తీసుకొని పోయాడు అమ్ముకోరాడుగా అవకాశం ఉందా? సిగ్గులేని ప్రధానమంత్రిని గమనించడం అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అందుకే ఇప్పటికైనా ఈ మూడు ఆర్డినెన్సులు వెంటనే తగ్గించాలి, దాని జీవో రద్దు చేయాలి, దేశంలో ఉన్నటువంటి రైతులను ఆదుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నీవు తేనెలాంటి కత్తిని జనం మీదకి రైతుల మీద కొదిలినటువంటి తీరేదైతుందో ఇది మోసపూరితమైనటువంటి ప్రకటన. దీని వెంబడి వెనక్కి తీసుకోవాలి, లేకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం శంకర్గిరి మాన్యాలకు పోక తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మిత్రులారా, వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో రైతులకు వ్యవసాయ రంగానికి వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి బిల్లును రద్దు చేయాలని చెప్పేసి కూడా దేశవ్యాప్తంగా అన్ని సెంటర్లలో కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వాలు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు టెక్నాలజీ పేరుతోని నిరుద్యోగాన్ని పెంచడం కానీ దాంతోపాటు టెక్నాలజీ యంత్రాలను కొత్త యంత్రాలను తీసుకొచ్చి కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించడం కానీ ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం రైతుల మీద, వ్యవసాయ కార్మికుల మీద ఏమాత్రం ప్రేమ లేకుండా మూడు ఆర్డినెన్స్ తీసుకొచ్చి రైతులకు నష్టం చేసే విధంగా ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రైతు వ్యతిరేక విధానాలు తీసుకొచ్చి ఈరోజు రైతుల మీద నిజంగా కేంద్ర ప్రభుత్వానికి ప్రేమ ఉంటే రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి, దాంతోపాటు రైతులకు అందుబాటులో ఉండే విధంగా మార్కెట్ యార్డులు ఏర్పాటు చేసి అందుబాటు ఉండే విధంగా అమ్ముకోవడానికి ఉండే విధంగా ఏర్పాటు చేయాలి. దాంతోపాటు రైతులకు రుణాలు ఇచ్చి రైతులను మెరుగుపడే విధంగా రైతులు కొత్త టెక్నాలజీ, కొత్త విత్తన, కొత్త పంటలు కూడా వేసి రైతులు కూడా లాభపడే విధంగా తీసుకురావాలి. కానీ ఈరోజు కార్పొరేట్ వ్యవస్థకు లాభం కూర్చే విధంగా రైతు ఈ ప్రభుత్వం వ్యవసాయ కూలీలకు నష్టం చేసే విధంగా ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. దీన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులు కానీ వ్యవసాయ కార్మికులు కానీ ఈరోజు ఉద్యమిస్తే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చే ఎన్నికల్లో కూడా డిపాజిట్ కోల్పోతుంది. కాబట్టి రైతులకు మేలు చేసే విధంగా స్కీములు తీసుకొచ్చి వాళ్లకు ఉపాధి కల్పించే విధంగా పంట నష్టపరిహారాలు కానీ దాంతోపాటు లోన్లు కానీ అన్ని ఇచ్చే విధంగా ఏర్పాటు చేసి రైతులను డెవలప్ చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటా ఉన్నాం. బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను నడివిరుస్తూ, రైతాంగాన్ని నడివిరుస్తూ దేశంలో ఉన్న వ్యవసాయాన్ని మొత్తం నిర్ఘర్ష విధంగా చేస్తామన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే వ్యవసాయ రంగాన్ని మొత్తం కార్పొరేట్ వ్యవస్థకు అపయపే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు ఇప్పటికీ నిత్యావసర వస్తువులు, ఉప్పు, నూనెలు ఈరోజు ఇవి ఉంటాయి, వాటి మీద కూడా పన్నులు వేసే విధంగా చేస్తూ ఉంది. రైతులు పండించిన పంటకు ఏదైనా మార్కెట్లో తీసుకుపోయి అమ్ముదామంటే కూడా మన లోకల్ మార్కెట్లో అమ్మద్దు, విదేశాల్లో అమ్మాలని చెప్పి కూడా దాన్ని ఆర్డినెన్స్ తీసుకునే పరిస్థితి ఉంది. అలాగే కార్పొరేట్ శక్తులు అక్కడ ఇప్పుడు ఇందాక చెప్పినట్లు బాంబే, అలాగే పక్కన మన కలకత్తా ఇతర దేశాలకు వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళే వచ్చి ఇక్కడ మొత్తం ధాన్యాన్ని కొనాలి, లేకపోతే ఇక్కడ లోకల్లో కొనదని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. సరైన పద్ధతి కాదు, దాన్ని ఇమ్మడి రద్దు చేయాలని చెప్తా ఉన్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నీరు గారుసు, వ్యవసాయ రంగంలో ఉన్న చట్టాలు మొత్తం మారుస్తూ రైతాంగానికి ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పటికీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, రైతాంగం పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలి. ఎందుకంటే ఇప్పటికీ లాక్డౌన్ సందర్భంగా ఈరోజు దేశాన్ని ఆదుకుంది ఎవరాడు? ఈరోజు మొత్తం రైతాంగమే, ఎవరితో డబ్బులు ఉన్నా లేకున్నా అందరికీ ఈరోజు ఉచితంగా బియ్యం వచ్చినట్టే రైతాంగం పండించిన పంటని. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆలోచించాలి, ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా పేదలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి. డబుల్ బెడ్రూమ్ మీలేదు, మూడు ఎకరాల భూమి మీలేదు, ఎవరైనా ఈరోజు కబ్జాలు ఉంటే భూమిని మొత్తం కుదుకున్న పరిస్థితి ఉంటా ఉన్నది. ఖచ్చితంగా వాళ్ళందరూ పట్టలు ఇవ్వాలి, కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీలు అమలు చేయాలి, లేకపోతే మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి సిపిఐ పార్టీ తరఫున ప్రదేశంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కామ్రేడ్స్ ఇంద్రపాటి గోపాల్రెడ్డి గారు, నైపాల్ గారు, మల్లేష్ గారు, న్యూ డెమోక్రసీ, ఇక్కడ వచ్చినటువంటి ధర్నాలో పాల్గొన్నటువంటి మహిళలు, మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రం కేంద్రం ఇచ్చిన పిలుపు మేరకు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో వికారాబాద్ నియోజకవర్గంలో డివిజన్లో చేస్తున్నటువంటి ధర్నా పోరాటం విషయం సందర్భంతో ఇంతకుముందే వ్యక్తులు మాట్లాడడం జరిగింది. ప్రధానంగా ఆరు చట్టాలు నరేంద్ర మోడీ కేంద్రంలో
ఏర్పాటు చట్టాలు సరియైనవి కాదని హెచ్చరిస్తున్నాం. ఎందువల్లనంటే చిన్న కారు పెద్ద కారు రైతులు తినడానికి తిండి కట్టడానికి బట్ట ఉండడానికి ఇల్లు కూడు గుడ్డ లేని పరిస్థితులు కనీసం చనిపోతే మనిషికి బొందలగడ్డ లేని పరిస్థితుల్లో ఏర్పడ్డటువంటి విషయం. ఈరోజు రాష్ట్రంలో చేస్తున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఉన్న భూములన్నీ మిగులు భూములన్నీ కబ్జా చేసుకొని బినాం పేరు మీద తల్లి పేరు మీద కుక్క పేరు మీద నక్క పేరు మీద దొంగరాతలు రాసుకొని రైతు పేద ప్రజలంతా కూడా నట్టెడుగ చేసి రైతులంతా కూడా ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉండాలి. కబర్దార్ కేసీఆర్, కబర్దార్ నరేంద్ర మోడీ గారు, భవిష్యత్తులో ఇలాంటి పేద వల్ల భూములు గుంజుకుంటే ఊరుకునే లేదు. కమ్యూనిస్ట్ పార్టీ, కష్టజీవుల పార్టీ, శ్రమజీవుల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ పేద రైతులను ముంచేస్తే నీ గతి దక్కది, గతి దిగది. ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో ఈ పెట్టినటువంటి 6 సెక్షన్లు ఏదైతే పెట్టినావో ఆ కోర్టులో పెట్టినటువంటి కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలి. లేని పక్షంలో మీ కార్యాలయ చుట్టూ ముట్టడిస్తాం, హెచ్చరిస్తాం, పిక్టింగ్ చేస్తాం అనేటటువంటి హెచ్చరిస్తున్నామని చెప్పేసి చిన్న అవకాశం ఇచ్చిన అందరికీ Come on, come on.